అంటే మీకు నా కొడక అనేది ఉత్పదమా? మా ఉత్తరా ఇప్పుడు మా అయ్యన్ పాత్ర గారు ఉన్నారండి, మాట్లాడితే మేము అలాగే మాట్లాడుకుంటాం. రే నా కొడక ఏంట్రా అది, మేము చిన్న బిడ్డను కూడా అలాగే తిడతాం, మాట్లాడుతున్నాడు. అది తప్పు పని చేశాడు అనుకోండి, అరే నా కొడక ఏంట్రా అది అంటే, అది మేమేమి లొచ్చానా కొడక, ఆ కొడక ఈ కొడకని మేము తిట్టట్లే. మేము మాకు వచ్చిన కోపాన్ని ఎలాగోలాగ మేము కంట్రోల్ చేసుకోవాలి. ఆ టైంలో మాకు ఆ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే మీరు మీరు అడిగించుకోకర్లేదు. మా పెద్ద ఆయన మాకు వాయిన్ చేస్తాడు, ఆయన చంద్రబాబు నాయుడు గారు తిట్టి ఏం మాట్లాడతారో అడుగుతారు. ఆయన పదవి పోయింది అధికారం లేదు అన్న ఫ్రస్ట్రేషన్లు ఈ మాటలు వస్తున్నాయా? కాదు, పదవి పోయింది ఫ్రస్ట్రేషన్లు మాట్లాడిన మాటలు అయితే మేము ఎప్పుడో మాట్లాడాలి. అవతల వాడు మాట్లాడితే మేము రియాక్ట్ అయినప్పుడు మాత్రమే ఈ మాట మాట్లాడుతున్నాం, అర్థం చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ ప్రజల విషయంలో ఏదైనా తప్పులు జరుగుతున్నాయనే విషయంలోని మేము చెప్పేటప్పుడు తిరిగి మమ్మల్ని టార్గెట్ చేసేటప్పుడు మాత్రమే మేము మాట్లాడుతున్నాం. అటువంటి మాట మీరు ఇప్పుడు వాళ్ళు టార్గెట్ చేశారు, మీరు మాట్లాడుతున్నాం అని అంటున్నారు. గతంలో మీరు చేసిందే కదా ఇవి. ఒకసారి చూడండి, అసెంబ్లీ సాక్షిగా బోండవమ్మా నా కొడక మీ అందరినీ ఇచ్చేస్తానని చెప్పి మాట్లాడలేదు. అసెంబ్లీలో మీరు కూడా ఉన్నారు ఆ టైంలో, అప్పుడు జరిగినాయి కదా ఇవన్నీ. అప్పుడు వాళ్ళని అన్నారు, ఇప్పుడు వాళ్ళు తిరిగి మిమ్మల్ని అంటున్నారు. అసలు దానికి దీనికి నక్కకి నాగులోకి అనుకున్నంత డిఫరెన్స్ ఉంది? ఒక్కొక్కడు ఏం మాట్లాడుతున్నాడండి? ఆ కొడాలి నాని మాటలు పోని బోండవమ్మ మాటలు, కొడాలి నాని మాటలు పక్క పక్కన ప్లే చేయండి మీ ఛానల్లో ఒకసారి. ఇందులో ఏది కరెక్ట్ అని పబ్లిక్ సర్వే పెట్టండి. ఇందులో ఏవి బూతులు అండి, ఎవరికి ఎక్కువ వస్తాయి? నేను ఇప్పుడు ఎవరికి ఎక్కువ వస్తాయి ఎవరికి తక్కువ వస్తాయని కాదు, ఆ రోజు సిచ్యువేషన్లో మాట్లాడినప్పుడు బోండవమ్మ అన్న మాటకి సభాపూర్వకంగా, అదేంటి కెమెరాస్ లేనప్పుడు, కెమెరా రికార్డెడ్ అది అఫీషియల్ రికార్డెడ్ కాదు, అందుకుంది రికార్డ్ అందుకుంది. నాకు ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా వార్డింగ్ కూడా రాలేదు, దానికి క్షమాపణ చెప్పించారు పెద్ద ఆయన. అసెంబ్లీలో మేము క్షమాపణ చెప్పాం. ఈరోజు అసెంబ్లీలోనే డిఎన్ఏ టెస్టుల గురించి మాట్లాడుతుంటే మళ్ళీ ఏదే మాట వస్తుంది. ఒక్కడు మాట్లాడే ఏంటండి అసెంబ్లీలో డిఎన్ఏ టెస్టుల గురించి మాట్లాడుకుంటారండి? అది అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి. ఈ సంస్కారం కన్నా మా సంస్కారం 1000 రెట్లు బెటర్. తెలుగుదేశం పార్టీ సంస్కారం, తెలుగుదేశం పార్టీ నాయకుల సంస్కారానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నాకు ఇలాంటి ఇదవలు ఇంత కోస్తున్నా కూడా ఇంట్లోకి వెళ్ళి తన్నాలి. మేమైతే మాకున్న కోపానికి మాకున్న కమిట్మెంట్కి ఇంట్లోకి వెళ్ళి తన్నాలి మేము. కానీ ఎప్పుడు ఎందుకు ఊరుకుంటున్నాం మేము? చేత కాక కాదు, చేయలేక కాదు. మాకు కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, సిస్టమ్ మీద మాకు గౌరవం ఉంది కాబట్టి మేము ఆగుతున్నాం. లేకపోతే ఇళ్ళొక్కళ్ళు ఇంట్లో నుంచి బయటకు రాగలరండి ఇలాంటి మాటలు మాట్లాడేసి? మా నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు అయితే ఈ మాటలు మాట్లాడిన ఎవడైనా ఇంట్లోంచి బయటకు రాగలడా? గట్టిగా మాట్లాడితే ఆఫీసులు వదలు కొట్టిస్తాడా? గట్టిగా మాట్లాడి ఇంట్లో మీద వస్తాడా? గట్టిగా మాట్లాడితేనే మీరు నువ్వు అన్నది చేసే తప్పురా అంటేనేమో మా మీద కేసులు పెడతాడా? ఏమనుకుంటున్నాడా?